Welcome to second day of this 5-day workshop on human values and professional ethics. So, in this first session, let us revise the content with some question and answers what we discussed yesterday and consolidate that content and then proceed further in this session. So, I request participants to ask any questions, clarifications or any comments you have. So, please go ahead. Yeah, madam. Madam. Good morning, sir. Good morning. My name is Virsi Vasanta. I am from Mysore district. This is my request, sir. First, value-based education. Paina, mere dai chesi maaku introduction iste baaguntadi, sir. Please. Thank you. Okay. See, value-based education. Meeda mere question adigarandi. So, what the meaning of value? ओके ఇప్పుడు ఏంటంటే మూల్యము అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మూల్యము విలువ ఈ రెండిట్లో తేడా ఉందండి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇప్పుడు ఈ పెన్ ఉంది దీంట్లో కొంచెం ఇంక్ ఉంది నేను దీంతో గీత గీస్తున్నాను ఓకే సో దేర్ ఇస్ ఎ లిమిట్ టు దట్ లైన్ ఆర్ అన్లిమిటెడ్ ఇట్ ఇస్ 200 మీటర్లు 400 మీటర్లు ఏదో రాస్తున్నాను బట్ టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఫిక్స్డ్ రైట్ నౌ ఇప్పుడైనా ఫిక్స్డే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా అది ఫిక్స్డ్ లైన్ అంతే గీస్తుంది కానీ ఇప్పుడు దీని ఖరీదు 150 రూపాయలు ఇంకో 10 సంవత్సరాల తర్వాత దీని ఖరీదు 1000 అవ్వచ్చు 500 అవ్వచ్చు అయితే మూల్యం అనేది వాట్ డజంట్ చేంజ్ అది మూల్యము అయితే మానవ మూల్యాలు ఉన్నాయి కదా అవి మనం తెలుసుకుంటే దాని మీద ఏదన్నా ఆధారపడుతుంది ఇప్పుడు ఏమైందంటే మూల్యాన్ని వదిలేసి విలువపైకి వెళ్ళిపోయాం అంటే దాని ప్రైస్ పైకి వెళ్ళిపోయాం సో ఆ మూల్యం కావాలి అయితే మనిషి యొక్క మూల్యం ఏంటి ఇప్పుడు ఈ భూమి ఉంది ఆ భూమి యొక్క మూల్యం ఏంటి ఓకే ఈ ఏమంటారు చెట్లు ఉన్నాయి మన ఏమంటారు ప్రాణస్థితి ఉంది దాని మూల్యం ఏంటి తర్వాత నెక్స్ట్ జీవస్థితి ఉంది సో అనిమల్స్ అండ్ బర్డ్స్ ఉన్నాయి వాళ్ళ మూల్యాలు ఏంటి తర్వాత మనిషి యొక్క మూల్యం ఏంటి అని సో మనిషిలో ఉన్న మూల్యాలు ఏంటి అని సో మూల్యం ఏ మూల్యం చెప్పాలనంటే దెర్ ఆర్ 3 థింగ్స్ అండి ఒకటేమో మూల్యము నంబర్ 1 సెకండ్ వన్ ఈజ్ నీతి ఓకే థర్డ్ వన్ ఈజ్ చరిత్ర చరిత్ర అంటే క్యారెక్టర్ అండి ఓకే ఇట్స్ నాట్ హిస్టరీ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్ అయితే మూల్యం అనేది మూల్య శిక్ష అనేది చాలా ఇంపార్టెంట్ మూల్య శిక్ష అనేది అయితే మనిషికి మూల్య శిక్ష లేకుండా మీరు ఏమి ఇచ్చినా సరే అది నిలబడదు దానిపైన ఓకే లెట్స్ టేక్ ఎ రిలీజియన్ ఓకే ఆ రిలీజియన్లో దెర్ ఆర్ 3 కాంపనెంట్స్ ఇన్ రిలీజియన్ మేడం ఫస్ట్ వన్ ఫిలాసఫీ అంటాం రెండో దాన్ని మైథాలజీ అంటాం ఓకే మూడో దాన్ని రిచువల్స్ అంటాం ఫిలాసఫీ మైథాలజీ అండ్ రిచువల్స్ ఓకే రిచువల్స్ 3 థింగ్స్ ఆర్ దేర్ ఫిలాసఫీ అంటే ఏంటంటే ద ఎసెన్స్ అంటే దాంట్లో ఏముంది అనేది సో ఏ రిలీజియన్ తీసుకున్నా ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ దట్ ఈస్ వాట్ ఈస్ దేర్ అయితే మొత్తం ఉన్నదంతా డిస్క్రైబ్ చేయకుండా ఏ రిలీజియన్ కంప్లీట్ అవ్వదండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఏ ఎంత ఇంక్లూడ్ చేయాలి దాంట్లో ఇండివిజువల్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్యామిలీ ఈజ్ రిక్వైర్డ్ సొసైటీ ఈజ్ రిక్వైర్డ్ నేచర్ అండ్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దట్ ఎందుకంటే తక్కువలో మన పని జరగదండి ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు అయితే ఎవరైతే ఇలాంటి హార్మోనీని ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ను లీడ్ చేశారో అలాంటి లెజెండరీ లైఫ్ను డిస్క్రైబ్ చేసేది మైథాలజీ దట్ ఈస్ మైథాలజీ దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్ అంటే ఫిలాసఫీ ఈజ్ ద బేస్ ఫర్ దట్ దాని తర్వాత సో అండ్ సో పర్సన్ యూస్ టు వేకప్ అర్లీ ఇన్ ద మార్నింగ్ హీ యూస్ టు గో హీ యూస్ టు డ్రెస్ లైక్ దిస్ డూ దట్ డూ దిస్ ఆల్ దిస్ ఇవన్నీ రిచువల్స్ అనమాట ఇప్పుడు ఏమైందంటే వీఆర్ ఫోకసింగ్ మోర్ అండ్ మోర్ ఆన్ రిచువల్స్ రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు ఫిలాసఫీ ఎందుకంటే ఫిలాసఫీ యొక్క సైన్ మన దీంట్లో లేదు ఏంటి ఎడ్యుకేషన్లో అందుకనే పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ ఓకే సో ఏ రకంగా కన్ఫ్యూజన్ ఇఫ్ యూ గో టు ఎనీ ఫంక్షన్ ఓకే సో అర్లియర్ 1-2 కూరలు ఉండేవి అవి పెట్టుకున్నాం తిన్నాం ఇప్పుడు 50 వెరైటీలు ఉన్నాయి వీఆర్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు ఈట్ వీఆర్ ఎండింగ్ అప్ ఈటింగ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఏ ప్రాపర్ కాంబినేషన్ ఆల్సో సో పర్సన్ విత్ గుడ్ అండర్స్టాండింగ్ విల్ హ్యావ్ మోర్ చాయిసెస్ అండ్ హీ ఆర్ షీ విల్ సెలెక్ట్ ఎ ప్రాపర్ ఫుడ్ ఐటమ్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్ దట్ పర్సన్స్ బాడీ కరెంట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇఫ్ మోర్ నంబర్ ఈస్ అవైలబుల్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఓకే డ్రెస్సెస్ ఆర్ దేర్ కలర్స్ ఆర్ దేర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ సో దట్ కన్ఫ్యూజన్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ ఇన్ సైడ్ అస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే దెర్ ఇస్ అ బేస్ విచ్ ఇస్ కాల్డ్ ఎ వాల్యూ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓకే వాట్ ఈస్ మై పార్టిసిపేషన్ ఇన్ ద ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ సో దీంట్లో 3 ఉన్నాయండి మనిషి ఫస్ట్ది జ్ఞానము అంటాం జ్ఞానము రెండవది వివేకము
మూడవది విజ్ఞానము. జ్ఞానము ఇస్ నాలెడ్జ్, వివేకము అంటే లక్ష్యం యొక్క స్పష్టత, విజ్ఞానము అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం. దీస్ త్రీ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, సో జ్ఞానము, వివేకము, విజ్ఞానం ఈ మూడు కలిపితే దాన్నే ప్రతిభ అంటామండి. ప్రతిభ, టాలెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. తర్వాత వ్యవహారము, సో హౌ ఐ డీల్ విత్ అదర్ పర్సన్. ఓకే, తర్వాత పని, నెక్స్ట్ది పని, వర్క్ ఆర్ కార్యము ఆర్ వర్క్. ఓకే, హౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద నేచర్. సే ఐఎమ్ డూయింగ్ అగ్రికల్చర్, ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్, దట్ వర్క్, లైక్ దట్. సో ఐ అదర్ దెన్ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్స్. ఓకే, అది పని. మూడవది వ్యవస్థలో నా కృషి, అంటే మై పార్టిసిపేషన్ ఇన్ లార్జర్ ఆర్గనైజేషన్. దట్ మీన్స్ యు ఆర్ టీచింగ్, సంబడీ ఈజ్ డూయింగ్ బ్యాంక్ జాబ్, ఆల్ అవర్ పార్టిసిపేషన్ ఇన్ ద సొసైటీ. సో ఈ మూడు, వ్యవహారము, కార్యము, వ్యవస్థలో కృషి, ఈ మూడిటి కాంబినేషన్నే వ్యక్తిత్వము అంటాం, పర్సనాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అయితే పర్సనాలిటీ సరిగ్గా ఉండాలంటే ప్రతిభ, అంటే ఈ జ్ఞానము, వివేకము, విజ్ఞానం కావాలి. ఇప్పుడు వివేకము, లక్ష్యం యొక్క స్పష్టత, లక్ష్యమే లేదు. ఓకే, లక్ష్యం కావాలి. ఏం లక్ష్యం కావాలి? ఇప్పుడు లక్ష్యాలు ఎలా ఉన్నాయంటే నేను ఫస్ట్ రావాలి. ఫస్ట్ రావాలనేది ఇట్ ఈస్ నాట్ ఎ టార్గెట్ యాక్చువల్లీ, రైట్? ఆఫ్టర్ రీచింగ్ దేర్ వేర్ యూ విల్ గో. ఓకే, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను ఇది అవ్వాలి, అది అవ్వాలి, 4 సంవత్సరాల్లో అయిపోయారు, దాని తర్వాత లైఫ్ అంతా ఏం చేస్తాం? సో వాట్ ఈస్ దాట్ వీ వాంట్ అనేది. సో లక్ష్యాలు ఎలా ఉండాలంటే ఏదేమైనా ఎప్పుడూ మారకూడదు, అందరికి ఒకేలా ఉండాలి అవి. ఓకే, ఐ వాంట్ టు బి హ్యాపీ, దిస్ ఈజ్ లక్ష్యం, దిస్ ఇస్ టార్గెట్. ఓకే, కెన్ ఎనీబడీ డినై? చెక్ చేసి చూడండి ఒకసారి, యూ కెనాట్ డినై దట్. మీకు కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఉందా లేదా? ఓకే, సో లక్ష్యాలు ఎలా ఉండాలి? యూనివర్సల్గా ఉండాలి, యూనివర్సల్. దే కెనాట్ చేంజ్ విత్ టైమ్, దే కెనాట్ చేంజ్ విత్ ప్లేస్, దే కెనాట్ చేంజ్ విత్ ఇండివిజువల్స్. సో ఇవి మానవ లక్ష్యాలు, మానవ లక్ష్యాలు. సో ఆ లక్ష్యాన్ని గుర్తించాలంటే మన లోపల మూల్యం కావాలి, అంటే మన లోపల వాల్యూ కావాలి, అంటే మనకి ఏం వాల్యూస్ ఉన్నాయో మనకు అర్థం చేసుకోవాలి. వాల్యూ అంటే తెలుసు. ఏ రకంగా తెలుసు? ఇన్ఫర్మేషన్ మాదిరిగా తెలుసు, నాలెడ్జ్ లెవెల్లో తెలియదు. నాలెడ్జ్ లెవెల్లో తెలియాలంటే వీ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ ఎఫర్ట్ ఆన్ దట్. సో దిస్ ఈజ్ ద స్లైట్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఈజ్ వాల్యూ. నౌ నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి, ఇప్పుడు చాక్ పీస్ ఉందండి, ఈ చాక్ పీస్ యొక్క వాల్యూ నేను చెప్పాలి అంటే కనుక నాకు బోర్డ్ అవసరం ఉంది. బోర్డ్ లేకుండా నేను ఈ చాక్ పీస్ యొక్క వాల్యూ చెప్పలేను. అలానే బోర్డ్ ఎందుకు ఉంది అని చెప్పాలంటే నాకు క్లాస్ రూమ్ సెటప్ అవసరం. ఓకే, ఓకే, ఏదైనా సరే ఒక వ్యవస్థ అది ఎందుకు ఉంది అని చెప్పాలంటే దానికంటే పెద్ద వ్యవస్థ కనబడాలి. సో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద వ్యవస్థ ఏంటి? ఎంటైర్ ఎగ్జిస్టెన్స్. ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ కంటే ఏదైనా పెద్దది కనిపిస్తుందండి? ఏమీ కనిపించట్లేదు కదా. ఓకే, ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ యొక్క రోల్ ఏంటి? దట్ వీ కెనాట్ డిఫైన్ రైట్ నౌ. దానికంటే కిందనవన్నీ చెప్పొచ్చు, ఈ భూమి ఎందుకుంది, సూర్యుడు ఎందుకున్నాడు, ఈ ప్లానెట్స్ ఎందుకున్నాయి, ఇవన్నీ. బట్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అండ్ టెల్ దట్. ఇప్పుడు ఇదే చాక్ పీస్ ఉంది, రైట్? దీనికంటే చిన్న వ్యవస్థ ఉంది కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని విరగొట్టేస్తే 2 పీసెస్ అయిపోయాయి. ఇలానే బ్రేక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక దగ్గర ఆటం దగ్గర ఆగిపోతుంది కదా, పరమాణువు దగ్గర ఆగిపోతుంది కదా. అంటే పరమాణువు కంటే పెద్దది, అస్తిత్వం కంటే చిన్నది. ఈ రెండింటి మధ్యలో అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయండి. ఈ కంటెంట్లో, జీవన విద్యలో అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఓకే, పరమాణువు ఎలా తయారైంది, అక్కడి నుండి ఎగ్జిస్టెన్స్ ఎందుకుంది, ఈ 2 క్వశ్చన్స్ వదిలేస్తే మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఎలా తయారైంది అంటే దీనికంటే చిన్న వ్యవస్థ మనకు కనబడాలి. ఆల్రెడీ కనిపిస్తుంది, తెలుస్తుంది, 2 పీసెస్, ఇంకా విరగొడతాం, విందుగా విరగొడతాం, ఫైనల్గా ఆటం దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకే, ఆటమ్ ఈజ్ న్యాచురల్లీ అవైలబుల్ స్మాలెస్ట్ పార్టికల్. ఇట్ ఈస్ దేర్, వీ హవ్ నాట్ క్రియేటెడ్, ఇట్ ఈస్ దేర్, వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో మిగతా అన్నీ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్ ఈజ్ దేర్, వీ హవ్ క్రియేటెడ్ ఇట్. బుక్ ఈజ్ దేర్, వీ హవ్ క్రియేటెడ్ ఇట్. ల్యాప్టాప్ ఈజ్ దేర్, వీ హవ్ క్రియేటెడ్ ఇట్. ఇవన్నిటికీ ఏదో యూజ్ ఉంది కదా. ఇప్పుడు ఏమైందంటే దీని మూల్యాన్ని వదిలేసి దీని ఫామ్ మీదకి వెళ్ళిపోయాం. మూల్యం అంటే ఏంటి? దీనికి ఒక వాల్యూ ఉంది, దాన్ని వదిలేసి ఇది ఏమంటారు, స్లీక్గా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అర్థమైంది, ఇది నా దగ్గర ఉంటే నాకు వాల్యూ పెరిగిపోతుంది, దాని మీదకి వెళ్ళిపోయామన్నమాట. అది ఇప్పుడు ఎడ్యుకేషన్లో మనం క్రియేట్ చేయాల్సింది అదే. ఏంటంటే ఎసెన్స్ ఏంటి, ఫామ్ ఏంటి, ఈ రెండింటి మధ్యలో తేడా క్రియేట్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ద ఎసెన్స్? ఐ యూజ్ దిస్ ఫర్ సమ్ పర్పస్. వాట్? ఐదర్ టైపింగ్, ప్రెజెంటేషన్, దిస్ దట్. వెన్ ఐఎమ్ నాట్ యూజింగ్, సంబడీ ఎల్స్ కెన్ యూజ్, అంతే కదా. వెన్ ఐఎమ్ నాట్ యూజింగ్, ఇట్ ఈస్ సిట్టింగ్ ఐడిల్, సో సంబడీ ఎల్స్ కెన్ యూజ్, రైట్? Now we have created a society where everybody needs one. So, ila emayindante lack of relationship has created so many problems. So, we'll discuss about that tomorrow.
about what are the issues because of lack of relationships in society. Okay, today afternoon post lunch we will go to relationships. Okay, now we are discussing about individuals, right? Okay, any other question? Madam. Sir, ఇప్పుడు మేము చెప్పబోయేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సార్ సార్ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ కానీ అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ నాట్ నాలెడ్జ్ లెవెల్ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది చాలా చాలా ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఉంది సార్ హౌ టు స్టార్ట్ విత్ దిస్ మాకు కొంచెం క్లారిటీ కావాలి సార్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు మీరు చెప్పగలిగినే మేము చెప్పగలుగుతాం స్టార్టింగ్ అనేది ఇప్పుడు మా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి డిఫరెన్స్ ఉంటుంది సార్ సో ఇంటర్ పాస్ అయిన బిడ్డకి మేము ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది Yeah, so the first of all, my request to you all is you listen to the content as if you are trying to understand it, okay? Because you have much more creativity than me. You can explain in much, much better way because that comes by experience. That comes, suppose if you have 20 years of experience in teaching, 25 years of experience in teaching, you can teach in a better manner with the same content. Now, what I am asking you is, first you try to listen to the entire content, go into the core of the content. The moment you go into the core of the content, I am sure you will do much better job than what I am doing here, because you know the pulse of students, you know the background from where they are coming, because I don't know the background. Okay, TV సెట్లలో అక్కడ ఎంతో మంది కూర్చుంటున్నారు కదండి అది నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు తెలుస్తుంది సపోజ్ ఇక్కడ వన్ టు వన్ మాట్లాడినప్పుడు తెలుస్తుంది తెలియదు బట్ వెన్ యూ డీల్ విత్ యువర్ స్టూడెంట్స్ యూ నో మచ్ బెటర్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సో అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చారా లేకపోతే అందరూ చదువుకున్న వాళ్ళ ఇంట్లోంచి వచ్చారా సో వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు ఎగ్జాంపుల్ యూ విల్ మీకు తోచిన ఎగ్జాంపుల్ మీరు ప్రయోగిస్తారు ఇట్ విల్ క్లిక్ మచ్ బెటర్ దెన్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ హియర్ So, my suggestion is that part we will deal slightly later, maybe 4th, 5th day, that kind of question. Now, your question on the content, okay, if it is clear, it's okay. Yeah, any other people? Sir, one question, sir. Madam. Sir, self ante happiness ani cheptaru kadandi. Ante dani self needs happiness annanu, madam. Self leads happiness. Needs. Happiness ani cheptaru. Yes. So, one chinna, one small question is, ఇప్పుడు సీఎం పోస్ట్ అనేది సీఎం ఒక వ్యక్తే తీసుకుంటున్నాడు అనుకోండి సార్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు సో ఆ హ్యాపీనెస్ కరెక్టే అంటారా లేదా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ అంటారా యాక్చువల్గా వెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఓకే విశిష్టత శ్రేష్టత నేను డిస్కస్ చేశాను ఓకే ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఎ పాపులారిటీ ఇన్ దట్ దెన్ ఆల్ వాంట్స్ ఇట్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ రెస్పాన్సిబిలిటీ then everybody can be like that. I am telling, I need not become CM to affect everybody. No, not required. So now, if I want the charm of that position, only that, then maybe only that is required. But CM has a responsibility to do so many things, and he is doing, right? Now, who is stopping us to do? We have 100 students, 200 students, who is stopping us to make these 100 people captive? So, when we have content, automatically these 100, 200, 1000, 10,000 people will become captive to us, right? So, at any point of time, what we want is that only, right? So, when we have knowledge, it will not take your permission to radiate outside. So, the moment it starts radiating, that is called vaibhavamu. Mee vaibhavam anedi perugutha untundandi. Eppudaithe mee vaibhavam perugutundani meeku kanipinchindi ankonde, you are automatically satisfied person without don't need any post or position or anything. Manaki bhayalu unnai, nalugu rakala bhayalu unnayandi. Okay. So, first entante prana bhayamu. Rondovadi padavi bhayamu. Moodovadi mana bhayamu. Nalugovadi dhana bhayamu. Ee bhayalu unnai. ఓకే ప్రాణ భయము ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియదు కాబట్టి వీ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ డైయింగ్ రైట్ రెండవది పదవి భయము ఒక పదవిలో ఉంటే చాలా అధికారాలు ఉన్నాయి మనకి ఆ పదవి పోతే అధికారాలు పోతాయి అనేది రైట్ సో నౌ ఇప్పుడు రెస్పెక్ట్ పోస్ట్కు ఉండాలా మనిషికి ఉండాలా మనిషికి ఉండాలి సో మనిషికి రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇంకా పోస్ట్తో ఏం పని ఉంది ఇప్పుడు మనం ఏమంటామంటే పోస్ట్తో పోస్ట్ కాకపోతే మనం రెస్పెక్ట్ ఇవ్వరు అని సో అలాంటి సిచ్యువేషన్ మనం తయారు చేసాం అదే సార్ ఇప్పుడు మీరు టీచరు
ఓకే మేము టీచర్ అని రెస్పెక్ట్ ఇవ్వాలా మీకు నాలెడ్జ్ ఉందని రెస్పెక్ట్ ఇవ్వాలా పిల్లలు ఇండిపెండెంట్ అయిపోతాం కదా అంటే మనది నేను అందుకనే అంటున్నాను మన మీద ప్రయోగించి చూసుకొని తెలిసిపోతుంది సో వాట్ పీపుల్ షుడ్ రెస్పెక్ట్ ఇన్ అస్ మై పోస్ట్ మై డ్రెస్ ఆర్ మై పొజిషన్ ఆర్ మై నాలెడ్జ్ ఓకే మై నాలెడ్జ్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ విత్ దట్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ ఉంటే కూడా సరిపోదండి అది దాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నా అనేది కూడా కావాలి సో ఇదే కావాలి కదా అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఇండిపెండెంట్ అయిపోతాయి ఓకే సో ఇది పదవి భయం మూడవది మాన భయం అండి మాన భయం అంటే ఏంటి మన పేరు మనకంటే చాలా పెద్దగా అయిపోయి ఉంది అంటే వీ హ్యావ్ ఓవర్ ఎవాల్యుయేటెడ్ అవర్ సెల్ఫ్ సమ్ ఆఫ్ అస్ ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీబడి రైట్ ఇప్పుడు ఏమైందంటే ఏమైనా సరే కానీ నలుగురిలో నా పేరు చెడిపోవద్దు అనేది దట్ ఫియర్ ఈజ్ దేర్ ఇన్సైడ్ అస్ దట్ ఫియర్ ఈజ్ దేర్ చాలా అంటే ఏమంటారు ప్రెషర్గా ఫీల్ అవుతాం ఇప్పుడు ఎవరన్నా ఇలా కొంచెం డిఫేమింగ్ మాటలు మాట్లాడితే అని ఓకే లెట్ ఇట్ గో ఆన్ సో టుడే దే విల్ స్పీక్ లైక్ దట్ టుమారో ఇట్ విల్ చేంజ్ ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్ అంటే చాలా అంటే ర్యాంపెంట్గా సొసైటీలో కనిపిస్తుంది కాబట్టి రైట్ సో పేరు చెడిపోయిందంటే మళ్ళీ బిల్డ్ చేయడం చాలా కష్టమవుతుందండి బట్ దట్ స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ నాట్ దట్ కరెక్ట్ వాట్ ఈస్ కరెక్ట్ ఈజ్ ఇఫ్ యు ఆర్ కరెక్ట్ ఆటోమేటికలీ దట్ ఓన్లీ విల్ స్ప్రెడ్ ఓకే సో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ టాక్ మోర్ అబౌట్ అవర్ సెల్ఫ్ అండ్ విల్ బి ప్లీజ్డ్ టు లిజన్ మోర్ అబౌట్ అవర్ సెల్ఫ్ రైట్ దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ సో దట్ ఐ విల్ డిస్కస్ వెన్ వీ కమ్ టు రిలేషన్షిప్ ఐ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద క్రక్స్ ఇన్ రిలేషన్షిప్ ఇది మాన భయము ఓకే నాలుగవది ఫోర్త్ లెట్ మీ కంప్లీట్ ధన భయము ధన భయం ఏంటంటే ఇప్పుడు ఇది ఇది చెప్పాను చూడండి అనుభవము బోధ కోరిక ఆలోచన ఆశ ఇక్కడ ఆశ దగ్గర రెండు ఉన్నాయండి చయనము ఆస్వాదన రెండు క్రియలు జరుగుతాయి అక్కడ ఏమిటి చయనము అండ్ ఆస్వాదన ఓకే మనస్సు అంటే ఇది ఈ లాస్ట్ దీన్ని మనస్సు అంటాం ఓకే ఈ మనసులో జరిగేవి రెండు క్రియలు జరుగుతాయండి ఒకటేమో చయనము దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్ ఇంకోటేమో ఆస్వాదన ఓకే ఆస్వాదన దట్ ఈస్ కాల్డ్ టేస్టింగ్ టేస్టింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్ అనే రెండు క్రియలు మనసులో జరుగుతాయి ఇక్కడ అయితే ఈ ఆస్వాదన అంటున్నాను కదా అందులో మూడు రకాల ఆస్వాదనలు ఉన్నాయి ఆస్వాదనలు ఒకటేమో రుచిమూలక ఆస్వాదన రెండవది మూల్యమూలక ఆస్వాదన మూడవది లక్ష్యమూలక ఆస్వాదన ఓకే రుచిమూలక ఆస్వాదన అనేది ఈ ఇంద్రియాల ఆధారంగా వస్తుంది ఈ పేరు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఓకే అదర్స్ షుడ్ టాక్ అబౌట్ గుడ్ అబౌట్ మీ ఇవన్నీ రుచిమూలక ఆస్వాదనలోకి వెళ్ళిపోతాయి మూల్యమూలక ఆస్వాదన ఏంటంటే ఇఫ్ యూ అండ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ నైస్లీ దెర్ ఈజ్ ఎ రిలేషన్షిప్ ప్రాపర్ రిలేషన్షిప్ దట్ ఈజ్ లాంగ్ డ్రివన్ అంటే ఏమంటారు ఇట్ విల్ సస్టైన్ ఫర్ లాంగ్ టైమ్ రుచిమూలక ఆస్వాదన డైఅవుట్ అవుతుంది ఈ రిలేషన్షిప్లో ఉండే ఆస్వాదన చాలా దూరం వెళ్తుంది ఇట్ ఈస్ మచ్ మోర్ దీర్ఘకాలికం అండి ఇది మూడవది లక్ష్యమూలక ఆస్వాదన లక్ష్యమూలక ఆస్వాదన అంటే దట్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్ ఈ రైట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏంటంటే యూ విల్ నాట్ డూ రాంగ్ థింగ్స్ ఓకే సో దట్ మీన్స్ వాట్ ఎవ్రీ మూమెంట్ యువర్ డిసిషన్ ఈజ్ కరెక్ట్ ఎవ్రీ మూమెంట్ యువర్ డిసిషన్ ఈజ్ కరెక్ట్ సో ఆ డిసిషన్ ఎలా కరెక్ట్ అంటే అప్పుడు ఉన్న ఎదురుగున్న సిచ్యువేషన్తో మనం భయపడము సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ ఒక చిన్న అబ్బాయి ఏడుస్తున్నాడండి మీకు ఊరుకోపెట్టడం తెలుసు ఒక సిచ్యువేషన్లో ఇంకో సిచ్యువేషన్లో ఊరుకోపెట్టడం తెలియదు ఎప్పుడు కోపం వస్తుంది ఓకే ఊరుకోపెట్టడం తెలియదు అది మీ లోపమా ఆ అబ్బాయి లోపమా ఓకే మన కోపం అప్పుడే వస్తుందండి మన లోపం కనబడ్డప్పుడు మనకు కోపం వస్తుంది ఓకే ఇప్పుడు ఆ లోపం కనిపించింది కోపం వచ్చింది కోపం వచ్చి ఇంకేం చేస్తాం వాడి మీద అరుస్తాం తిడతాం కొడతాము ఓకే సమ్ టైమ్స్ కొంచెం బుజ్జగించి తీసుకుంటాం కోపంగా ఉన్నా సరే అర్థమైంది సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వన్ ఒకవేళ మీకు యూ హ్యావ్ అండర్స్టాండింగ్ దెన్ వాట్ యూ డూ వెన్ యూ హ్యావ్ అండర్స్టాండ్ బుజ్జగించినా సరే మీ లోపల ఇంకా బర్నింగ్ లేదు కదా ఇంకా రైట్ సో ఈ రెండు సిచ్యువేషన్స్ మన లోపల ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి రైట్ వెన్ యూ హ్యావ్ అండర్స్టాండింగ్ యూ విల్ ట్రై ఫర్ సొల్యూషన్ వెన్ యూ ల్యాక్ అండర్స్టాండింగ్ ఫస్ట్ యూ గెట్ డిస్టర్బ్డ్ రైట్ సో లక్ష్యమూలక ఆస్వాదన అంటే అది ఏంటనంటే యూ హ్యావ్ అండర్స్టాండింగ్ బయట ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే పరిగెత్తుకుంటూ ఒక అబ్బాయి కింద పడిపోయాడు తెలియనప్పుడు బస్ వాణ్ణి తిట్టి వీణ్ణి తిట్టి అది చేసి ఫ్లోర్ ఇలా ఉంది అది ఇదన్నీ ఓకే తెలిసినప్పుడు వాట్ టు డూ అనేది తెలిసినప్పుడు దెన్ యూ టేక్ ద బాయ్ అండ్ డూ దట్ కరెక్షన్ అండ్ తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు పడకుండా ఏం చేయాలి అవన్నీ కరెక్షన్స్ చేస్తాం ఈ ప్రాసెస్లో మన లోపల ఎడ్యుకేషన్ లేదు ఇంకా దెర్ ఈజ్ నథింగ్ ఇన్సైడ్ బట్ అది తెలియనప్పుడు ఓకే అది కొంచెం పాడవుతుంది మనం ఇంకా పాడు చేస్తాం దాన్ని
सो इध लक्ष्य मूलक आस्वादन सो लक्ष्य मूलक आस्वादन हैप्पीनेस इज द टारगेट दाखिल अंडरस्टैंडिंग अवसरमी राइट दाने तरवा मूल्य मूलक आस्वादन रिलेशनशिप इज द टारगेट ओके दाखिल रिलेशनशिप अवसर अंडरस्टैंडिंग ऑफ रिलेशनशिप अवसर रुचिमूलक आस्वादन सरिगा చేయట్లేదు మనం ఎందుకంటే ఫైనల్లీ ఇట్ షుడ్ గివ్ హెల్త్ టు బాడీ నౌ దట్ ఇస్ ఆల్సో షార్ట్ లివ్డ్ రైట్ సో ఈ మూడు ఆస్వాదనలు ఉన్నాయి సో ఏ దాని ద్వారా సారీ ఏ ఆస్వాదన పైన ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తున్నామో దిస్ ఇస్ వాట్ ఇస్ సెల్ఫ్ స్టడీ యూ చెక్ యువర్ సెల్ఫ్ ఓకే పొద్దున్న లేవగానే రాత్రి పడుకునేంత వరకు ఎన్నిసార్లు వీఆర్ ఫోకస్డ్ ఆన్ అవర్ బాడీ కంఫర్ట్స్ ఎన్ని సార్లు వి ఆర్ ఫోకసింగ్ ఆన్ రిలేషన్షిప్స్ ఎన్ని సార్లు వి ఆర్ ఫోకసింగ్ ఆన్ అండర్స్టాండింగ్ దట్ డిసైడ్స్ దట్ ఇప్పుడు ఏంటంటే ముట్టుకుంటే బస్ట్ అవుతాం అలాంటి పరిస్థితిలో ఉంది ఎ స్లైట్ డిస్కంఫర్ట్ ఇన్ డైలీ రొటీన్ థింగ్స్ గాన్ రైట్ సో జరుగుతుందా జరగట్లేదా చెక్ చేసి చూడండి సో అందుకనే హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తున్న ఇంట్లో మార్నింగ్ టైంలో యుద్ధరంగంలాగా ఉంటుంది ఓకే ఇది నీ పని అంటే ఇది నీ పని రైట్ నువ్వన్నీ చూసుకోవాలంటే నువ్వన్నీ చూసుకోవాలి నువ్వు ఇంత నువ్వంత సో ఆల్ దిస్ ఓకే సో వీల్ గో ఇన్ టు డీటెయిల్స్ వెన్ వీ గో టు రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీస్ ఆర్ ఆల్ రిక్వైర్డ్ రైట్ నౌ టు సెట్ అప్ ఎ బేస్ దెన్ వీ గో టు రిలేషన్షిప్ ఐ విల్ టేక్ దీస్ ఎగ్జాంపుల్స్ అండ్ ట్రై టు కన్వే వాట్ ఈజ్ మూల్యము ఇన్ రిలేషన్షిప్స్ ఓకే సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ద అదర్ వన్ బాడీ సెల్ఫ్ డిఫరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి మూడు సర్కిల్స్ గీసాను చూడండి రైట్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్స్ అండ్ ఫిజికల్ దీస్ త్రీ థింగ్స్ యాక్చువల్లీ ఐ వాంట్ దెమ్ ఇన్ పర్మనెంట్లీ ఆన్ ద బోర్డ్ బికాస్ ఐ రెఫర్ టు దెమ్ కంటిన్యూస్లీ ఎస్ సార్ యువర్ క్వశ్చన్ ఒక నిమిషం సార్ అతను మానవ సంబంధాల మీద ప్రస్తుతం ఎక్కువగా ఇప్పుడు మనం ఏ స్థితిలో తీసుకున్నప్పుడు ప్రాథమిక విద్యాభ్యాసంలో మనం ఏ విషయం చూసినట్టు వాళ్ళ మనసు కట్టుకుపోతుంది కానీ డిగ్రీ చూసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు అసాలి డెవలప్మెంట్ అయిపోయింది ఆ రోజుల్లో ఇచ్చినటువంటి పిల్లలకి ఈ పరాజనత ఎక్కువ ఒక క్యారెక్టర్ని ఫాలో కావాలి కానీ తర్వాత వాళ్ళు ఈ వాళ్ళకు నచ్చినటువంటి అంశంలో చదవలేకపోతున్నారు అలా కాకుండా ఆ పిల్లల్ని ఇప్పుడు మీరు నిన్న చాలా ఎగ్జాంపుల్ చెప్పారు అంటే అవి కరెక్ట్గా లివ్ ఎగ్జాంపుల్స్ ప్రతి చిన్నది అనలైటికల్గా చెప్పారు మరి ఒక ఇంతవరకు ఉన్నటువంటి మానసిక వాళ్ళ పరిణతిలో ఇలాంటి విషయాలు చూపించి ఇదివరకు ఉన్నటువంటి ఆ పరాధీనత భావాన్ని మనం మేము రిమూవ్ చేయగలం పిల్లల్లో ఎస్ ఓకే ది క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ సార్ యాక్చువల్లీ ఏంటంటే ద నౌ ద టార్గెట్ ఈజ్ నాట్ టు రిమూవ్ ఎనీథింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఓకే టు రిమూవ్ సమ్ థింగ్స్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద టార్గెట్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ అదర్ పర్సన్ ఓకే సో అగైన్ ఐమ్ టెలింగ్ దట్ దిస్ కంటెంట్ ఈస్ ఫర్ అస్ రైట్ నౌ ఇట్ ఈస్ ఫర్ అస్ లెట్ అస్ టేక్ ఇట్ లైక్ దట్ లెట్ ఇస్ నాట్ థింక్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు సంబడి ఎల్స్ ఇమీడియట్లీ నో ఇట్ విల్ నాట్ గో ఇమీడియట్లీ ఇట్ విల్ నెవర్ గో ఇమీడియట్లీ అన్లెస్ అంటిల్ వీ ఎగ్జిబిట్ సంథింగ్ ఓకే సో నౌ వాట్ ఈస్ దట్ మీరు అన్నారు ఈ చిన్నపిల్లలు అని సో ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అప్బ్రింగింగ్ అండి మన అప్బ్రింగింగ్ ప్రాసెస్లో జరుగుతున్న ప్రక్రియ ఏంటి అది ప్రాసెస్ ఏంటి అనేది సో అందులో మూడు స్థితులు వస్తాయండి మొదటిది శిక్షా సంస్కారం ఉంటాము శిక్షా సంస్కారంలో మూడు స్టేజెస్ ఉంటాయండి మొదటిది అనుసరణ రెండవది అనుకరణము అనుశాసనము త్రీ థింగ్స్ ఆర్ దే అనుసరణము అనుకరణము అనుశాసనము అనుసరణము అంటే ఇమిటేషన్ టు ఇమిటేట్ సెకండ్ అనుకరణము అంటే టు ఫాలో మూడోది అనుశాసనము అంటే డిసిప్లిన్ త్రీ థింగ్స్ ఆర్ దే ఓకే లెట్ మీ రైట్ ఇట్ విల్ బి గుడ్ రైట్ ఫస్ట్ది శిక్షణ సంస్కారము అండి ఇది దాంట్లో ప్రాసెస్లో ఫస్ట్ది అనుసరణము రెండవది
అనుకరణము, మూడవది అనుశాసనము. ఓకే, మొదటిది అనుసరణము, రెండవది అనుకరణము, అనుశాసనము. అనుసరణము అంటే ఇమిటేషన్, ఇమిటేట్, టు ఇమిటేట్. అనుకరణము అంటే టు ఫాలో. అనుశాసనం అంటే డిసిప్లిన్. ఐమ్ రైటింగ్ ఏ డిసిప్లిన్. ఓకే, డిసిప్లిన్ మన ఇంట్లో వాతావరణంలో తీసుకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ ఎగ్జాంపుల్. మీరు అన్నారు కదా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ యూ. యూ కెన్ సీ దిస్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ, రైట్? యూ జస్ట్ రిలేట్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు మా ఇంట్లో జరిగింది చెప్తున్నాను. సో మా అబ్బాయి అరౌండ్ 2 ఇయర్స్ అప్పుడు వాడికి ఫస్ట్ టైం పళ్ళు వచ్చాయండి, రైట్? దానికంటే ముందు వాట్ ఈజ్ హ్యాపెనింగ్, దిస్ అనుసరణము. నేను ఏమంటే అది అంటాడు, ఆ అంటే ఆ అంటాడు, కా అంటే కా అంటాడు. ఏంటి, హీఈస్ ట్రయింగ్ టు ఇమిటేట్ మీ. దెన్ చుట్టుపక్కల ఇళ్ళలో కూడా తిరుగుతున్నాడు, దెర్ ఆర్ మెనీ లాంగ్వేజ్ పీపుల్. సో హీఈస్ ట్రయింగ్ టు యూజ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. హీఈస్ ట్రయింగ్ టు మేక్ హిజ్ ఓన్ సెంటెన్స్. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్, అనుకరణము. మీకు కనిపిస్తుంది కదా ఇదంతా, మన చుట్టూ కనిపిస్తుంది కదా. దిస్ ఎ ప్రాక్టికల్ థింగ్, ఇట్స్ నాట్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. యూ కెన్ క్లియర్లీ సీ దిస్ వన్. ఓకే, ఇన్ మై నరేషన్ ఇట్ కెన్ బి హయ్యర్ ఆర్ లోవర్, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అనుశాసనము అంటే డిసిప్లిన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, 2 సంవత్సరాలు అప్పుడు, 1.5 ఇయర్ అప్పుడు మా అబ్బాయికి పళ్ళు వచ్చాయి, రైట్? పళ్ళు వచ్చిన తర్వాత వాట్ వీ స్టార్ట్, బ్రష్ చేయించడం స్టార్ట్ చేయాలా? సో ఫస్ట్ టైం నేను షాప్కి వెళ్ళాను, మంచి జాన్సన్ అండ్ జాన్సన్ టూత్ బ్రష్ పేస్ట్, కలర్ఫుల్ పేస్ట్ కొన్నాను, కొని దాని మీద పెట్టేసి ఇచ్చాను. అందరి ఇళ్ళలో జరుగుతుంది, ఇట్స్ నాట్ ఎ హైపోథెటికల్ ఎగ్జాంపుల్, రియల్ ఎగ్జాంపుల్. పెట్టి ఇచ్చేసాను, మా అబ్బాయి తీసుకున్నాడు, పేస్ట్ నాకేసాడు, బ్రష్ పడేసాడు. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అలానే అయింది, థర్డ్ డే అలా అయింది, ఫోర్త్ డే అలా అయింది, ఇలానే. ఇంకా వాడు తర్వాత నేను చేసుకోను అంటున్నాడు, బ్రష్ పడేస్తున్నాడు. ఏం చేయాలి, వదిలేయాలా, చేయించాలా? చేయించాలి. అప్పుడు తెలుస్తుంది మనం ఎంత చదువుకున్నాం, మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఆల్ దట్. సో చేయించాలి, వాడు వినట్లేదు, రైట్? సో ఆ 1.5 ఇయర్ అబ్బాయికి చెప్తే అర్థం అవుతుందా ఆ టైంలో? వాడికి అర్థం కాదా, లేకపోతే మనకి ఆ 1.5 ఇయర్ అబ్బాయికి అర్థం చేయించలేకపోతున్నామా? ఏది కరెక్ట్? ఓకే, సో మన షార్ట్ కమింగ్ కనిపించినప్పుడు కోపం వస్తుంది. ఓకే, అప్పుడు భార్య మీద కొంచెం అప్పుడు డామినేషన్ చేయిస్తాం, ఏంటిది నువ్వు మంచి అలవాట్లు చేయట్లేదు, సో వాడు చూడు ఇది అది. సో దట్ వీ ట్రై, దట్ ఈస్ వాట్ ఐ వాస్ టెలింగ్, డామినేషన్ ఇన్ ఫ్యామిలీ ఈజ్ దేర్, ఇన్జస్టిస్ ఇన్ ఫ్యామిలీ ఈజ్ దేర్, దిస్ ఈజ్ లేడీస్ జాబ్. సో సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్ కండిషనింగ్స్. మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఐ టేక్ ఎగ్జామ్, బికాస్ సీక్వెన్స్ ఈజ్ దేర్. నౌ ఈ అనుశాసనం, సో ఆ టైంలో ఏంటంటే వాడిని ఇప్పుడు రోజు అలా అరవలేం కదండి, బికాజ్ ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. సో నో వీ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డీల్. ఓకే, నువ్వు చేసుకుంటే నీకు ఇది ఇస్తానరా, నువ్వు చేసుకుంటే నాకు అది ఇస్తానరా, లేకపోతే తిట్టి కొట్టి బెదిరించి ఏదో చేసి ఫైనల్గా ఏంటంటే అది అలవాటు చేయిస్తాం, రైట్? ఏదన్న ప్రక్రియని అలవాటు చేయించడాన్ని అనుశాసనం అంటామండి. అనుశాసనం అంటే ఏంటి? టు పుట్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్. అనుశాసనం అంటే అదేంటి? జరుగుతుందా ఇంట్లో, జరగట్లేదా చెక్ చేయండి. ఓకే, ఈజ్ ఇట్ హైపోథెటికల్ ఆర్ రియల్ ఇన్ యువర్ హోమ్? రియల్ నా, నథింగ్ ఈజ్ ఎగ్జాగరేషన్ హియర్. ఓకే, నరేషన్లో ఎగ్జాగరేషన్ ఉండొచ్చు, బట్ ఇంట్లో జరుగుతుంది కదా, ప్రాక్టికల్. నౌ ఈ అనుశాసనం ఏమవ్వాలంటే స్వానుశాసనం అవ్వాలి. ఓకే, స్వానుశాసనం, దిస్ ఈజ్ సెల్ఫ్ డిసిప్లిన్, రైట్? ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి, మిమ్మల్ని మీరు రోజు బ్రష్ చేసుకుంటున్నారు కదా, రైట్? సో అర్థమయ్యి బ్రష్ చేసుకుంటున్నారా, అలవాటయ్యి బ్రష్ చేసుకుంటున్నారా? ఏం సార్, అర్థమైంది కదా? అర్థమైతే అలవాటు కంటిన్యూ అవుతుంది, అర్థం అవ్వకపోతే అలవాటు కంటిన్యూ అవ్వదు. ఓకే, అర్థమయ్యి, అందుకనే రోజు మీ పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఫోన్ చేసి అడగట్లేదు, బ్రష్ చేసుకున్నావా నువ్వు? ఎందుకు అడగట్లేదు? బికాజ్ యూ కెన్ డూ ఇట్, దే నో దట్ యు ఆర్ యూ టేక్ ఇట్, యూ డూ ఇట్. సో ఇక్కడ బ్రష్ చేసుకోవడం అలవాటు అయిందా, లేకపోతే యూ నో హౌ టు కీప్ యువర్ బాడీ హెల్దీ అనేది తెలిసిపోయిందని వదిలేశారు వాళ్ళు, ఇంకా తర్వాత ఇంక వదిలేశారు, దే నాట్ ఆస్కింగ్ యూ ఎనీ మోర్, రైట్? సో ఈ స్వానుశాసనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు 3 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ వన్, దిస్ ఈజ్ కాల్డ్ లెర్నింగ్ బై డూయింగ్. సెకండ్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లెర్నింగ్. థర్డ్ ఈజ్ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. ఇది కావాలి. ఓకే, లెర్నింగ్ బై డూయింగ్ ఈజ్ అనుశాసనము.
అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ థర్డ్ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్ ఈజ్ స్వ అనుశాసనము నౌ డూయింగ్ విత్ అండర్స్టాండింగ్ ఈజ్ దట్ స్టేజ్ కేటగిరీ 3 డూయింగ్ విత్ అండర్స్టాండింగ్ కమ్స్ ఫ్రమ్ 1 రైట్ ఓన్లీ డూయింగ్ ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్సైడ్ అస్ ఏంటది అది అవశాసనము అవశాసనం నుండి విరోధము విరోధం నుండి ద్రోహము ద్రోహం నుండి విద్రోహము విద్రోహం నుండి సంఘర్షణ సంఘర్షణ నుండి వినాశనము ఇవి చైన్ ఆఫ్ యాక్టివిటీస్ ఓకే సో ఇప్పుడు సొసైటీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుందా ఇక్కడ ఎక్కువ కనిపిస్తుందా ఇక్కడ ఎక్కువ కనిపిస్తుందా మీరే చెప్పండి ఏ ఈజ్ స్వానుశాసనము బీఈజ్ అనుశాసనము సిఈజ్ అవశాసనము చాలామంది మనుషులు ఇక్కడ కనిపిస్తున్నారా ఎక్కువ ఇక్కడ కనిపిస్తున్నారా ఎక్కువ ఇక్కడ కనిపిస్తున్నారా సిలో సిలో కనిపిస్తున్నారా అంటే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఎడ్యుకేషన్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆటోమేటికల్ ఇక్కడ వరకు వస్తారండి ఏమీ చేయకపోతే ఇక్కడికి వెళ్తారు ఏమన్నా చేస్తే ఇక్కడికి వస్తారు ఓకే ఇప్పుడు ఏమైందంటే వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ అదర్స్ కెనాట్ ఫాలో అదర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ అండర్స్టాండింగ్ ఇట్ విల్ నాట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్లెస్ అంటిల్ వీఆర్ హియర్ మనం ఇక్కడ ఉంటే వేరే వాళ్ళని ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకురాగలుగుతాము మనమే ఇక్కడ ఉంటే అందరిని ఇక్కడికి నెట్టేస్తాం అంటే మనము స్వానుశాసనంలో ఉంటే వేరే వాళ్ళని స్వానుశాసనం వైపుకి తీసుకురాగలుగుతాము మనం వేరే వాళ్ళని స్వానుశాసనం వైపుకి తీసుకురాలేకపోతున్నాము అంటే వీఆర్ నాట్ హియర్ వీఆర్ హియర్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు కన్విన్స్ ద అదర్ పర్సన్ అదర్ పర్సన్ విల్ నెవర్ గెట్ కన్విన్స్డ్ అబౌట్ అవర్ అండర్స్టాండింగ్ దిస్ ఈజ్ రిక్వైర్డ్ సో వేర్ టీచర్ షుడ్ బి హియర్ హియర్ ఆర్ హియర్ ఓకే టీచర్స్ అండ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ సొసైటీ ఆర్ హియర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ఆర్ హియర్ పీపుల్ హూ డోంట్ వాంట్ టు ఫాలో ఆర్ హియర్ ఓకే సో నౌ హౌ మెనీ పీపుల్ ఆర్ అబైడింగ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ ఆఫ్ ద సిస్టమ్ వెరీ లెస్ ఇట్ ఈస్ దిస్ వన్ రైట్ ఇఫ్ యూ ఆర్ అబైడింగ్ వీఆర్ హియర్ ఇఫ్ యూ నో వై దట్ రూల్ ఈస్ దేర్ వీఆర్ హియర్ ఓకే ఇవి రూల్స్ గైడ్ లైన్స్ అండి నేను ఫాలో అవ్వాలంటే నేను ఇక్కడ ఉన్నాను అవి ఎందుకున్నాయో నాకు తెలుసు అంటే నేను ఇక్కడ ఉన్నాను రైట్ రోజు బ్రష్ చేసుకోవాలండి మా ఇంట్లో రూల్ ఇది సో ఇక్కడ ఉన్నాను నేను అందుకే నాకు తెలియదు ఇంకా ఎందుకు అనేది ఎందుకని తెలిసింది అనుకోండి మా ఇంట్లో అది పెట్టినా పెట్టకపోయినా నేను చేసుకుంటాను ఇక్కడ ఉన్నాను రైట్ ఇది వేస్ట్ నాకు అనవసరం ఎందుకు పెట్టారు ఇవన్నీ ఇక్కడ ఉంటాను అవశాసనంలోంచి విరోధం వస్తుందండి ఇమీడియట్గా విరోధం వస్తుంది విరోధం నుండి ద్రోహం వస్తుంది ఇవి మూడు అంతరంగ చర్యలు ఇవి మూడు బహిరంగ చర్యలు ఫస్ట్ మూడు ఇది శిక్షా సంస్కారం రైట్ ఇప్పుడు మనం మన మన సిచ్యువేషన్ని డిసైడ్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నాము అనేది ఇట్ ఈస్ దిస్ ఈజ్ అచ్చా వన్ మోర్ థింగ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ అనలైజింగ్ అదర్ పర్సన్ రిమెంబర్ దిస్ వన్ దిస్ ఈజ్ అనలైజింగ్ ఫర్ అవర్ సెల్ఫ్ ఓకే మనం ఎక్కడ ఉన్నాము అనేది కావాలి ఇక్కడ ఓకే మనం ఇక్కడ ఉంటే వీ విల్ హ్యావ్ హార్మనీ ఇన్సైడ్ అస్ మనం ఇక్కడ ఉంటే వీఆర్ ఏ స్టూడెంట్ ఆన్ దట్ ఆస్పెక్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్దర్ సో ఇక్కడ ఉన్నప్పుడు మనకు గురువు ఎవరో తెలియాలండి వీ నీడ్ టు నో హూ ఈజ్ మై టీచర్ హియర్ ఇప్పుడు ఏమైందంటే నేను ఎవరిని టీచర్గా ఒప్పుకోను కరెంట్ సిచ్యువేషన్ ఈజ్ దట్ ఐ వాంట్ టు బీ ఫ్రీ సో ఆటోమేటికల్లీ యూ విల్ బీ గిఫ్టెడ్ విత్ దిస్ సిచ్యువేషన్ యూఆర్ హియర్ దెర్ ఈజ్ ఇంటర్నల్ కాంట్రడిక్షన్ యూ ఫీల్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రైట్ బట్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ టు ఈవెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్ అదర్ పీపుల్ ఓకే సో దెన్ మనం ఏం చేస్తాం మనకు ఒక మాస్క్ కావాలి ఏం మాస్క్ కావాలి పోస్ట్ ఈజ్ వన్ మాస్క్ పొజిషన్ ఈజ్ వన్ మాస్క్ ఏజ్ ఈజ్ వన్ మాస్క్ రైట్ ఇవన్నీ మాస్కులు వేసుకున్నాం ఇంటర్నల్ హీట్ మనకే తెలుసు ఎంత డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నామనేది ఓకే సో అనుశాసనం ఉండి స్వానుశాసనంకి రావాలి రైట్ అయితే అలవాట్లన్నీ అనుశాసనంలో ఉంటాయండి అలవాట్లన్నీ అనుశాసనంలో ఉంటాయి ఎందుకు ఈ అలవాటు అనేది తెలుసుకుంటే ఇక్కడికి వస్తాం అప్పుడు అలవాటు కంటిన్యూ అవుతుంది ఓకే సో మెనీ పీపుల్ ఆర్ జాయినింగ్ అవర్ కాలేజ్ అండ్ ఆల్ దేర్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్ మెనీ ఆఫ్ దేర్ హ్యాబిట్స్ ఆర్ చేంజింగ్ అప్పటి వరకు ఇంట్లో అంతా బాగానే నడుస్తుంది సడన్గా వచ్చి మారిపోయిందండి ఎందుకు మారిపోయా ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాం బయటికి రాగానే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వచ్చేసాయి కన్ఫ్యూజన్లో ఉన్నాం ఓకే అందుకని పులిహోరకి పిజ్జాకి కాంపిటీషన్ పెట్టండి ఏది గెలుస్తుందండి
రైట్ కొద్ది రోజుల తర్వాత ఇంకా అది కూడా ఉడిపోతుందండి ఇంకేదో వస్తుంది రైట్ సో ఇట్ లెట్స్ నాట్ ఫీల్ సో వీ ఫీల్ వీ ఆల్వేస్ క్రై దట్ అవర్ ఇండియన్ కల్చర్ ట్రెడిషన్ అన్నీ పోతున్నాయి 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 పోవట్లేదా పోతున్నాయి సో నౌ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ అవి ఎందుకు ఉండాలి అనేది మనకు తెలియాలండి ఓకే క్రయింగ్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ హియర్ We assume that we are here. Here, no crying. No crying will happen here. Okay. Crying will happen here only. Right? This is Anushasanam. This is Anushasanam. So, enduku adi anedi telusthe continue avutundi. For my example, I will give an answer. I will give one example. Say, my grandmother knows, ibbudu ee pooja chesinappudu 50 mangalarthulu maa nannamma kochandi. Okay. Now, she is not there. My mother generation is 20. My wife 5. Next generation cassettes or CDs or DVDs. Okay, so now whether they are okay, not okay, good or bad, whatever, all these things we need to understand first. So, adi telusukuntene ikkada untamu. Telusukokunda entante nenu vinnanu maa parents di meerenduku vinatledu ante that is the biggest pressure on your children. Right? So, nenu em cheppina vinnanu maaku okate icharu 25 NP maaku pocket money anante yes. That is your stage. So, your father was earning 2000, my father is earning, your son will say my father is earning 1 lakh or 50,000. So, my pocket money should be more. So, it won't satisfy them because all the questions will arise logically and we will fail to answer them logically, clear. So, now we need to understand where we are here or here or here, right. Deenne siksha samskaram process antamandi. Sikshana lekunda samskaram anedi agadu, raninchadu, chala rojulu undadu. So, ikkadakoste sikshana vachinattu, this is samskaram, okay, this is a siksha samskaram process. If it is happening properly, the flow is like this. If it is not happening properly, the flow is like this. Okay? Yes, sir. Questions now on this. Sir. One. Value education need ga manam gurtinchi we are initiating. Yes, sir. It's a good initiative. Don't we have value education in this past history of thousands of years? First question. Second question is, if at all we have, because as I hear your terminology, this is all very much rooted in our ancient texts, books. And the third thing is, what went wrong? If at all we have that value education in the past, what went wrong? And the fourth question is, one by one, sir, let me answer. okay. Yeah. If you want me to give the whole. Yeah. See, first question is, it was there earlier. So, now I will put that in the reverse direction. Do we need it now or not? The question is why we need it now? You ask yourself, you need it or not? Yeah, yeah, no. Yes. What I could understand from the whole. What is your opinion? Do we need it or not? Yes, we need it. That is the answer. Yes, why we need it? I want to be happy, for that I need understanding. No, whose happiness is the My happiness? Happiness. In the past, some people are happy. But now the society is changing and situations are changing. Some other persons are getting happy out of it. One thing is education. Education was, the aim of education is excellence in the past. The aim of education is excellence in the past. And we have excellent teachers in the past. But now, the equity has come into picture. See, all people are studying now. Earlier, education was confined to very few and they excelled. And now, many people are studying and they are able to see the world which they failed to see earlier. So now they are kind of a value clash. Now, what was proposed in the past and what was proposed by the present, there is a clash. Now, the past people who proposed all that education and excellence, and they are failing to understand why these people are not listening to us. So, and the old knowledge is the outcome of a static society, a established society. Those values are for it. And in this dynamic situation, society is changing and the new sections are coming into picture and they are evolving certain new values, and these new values are challenging the existing value system of the past. So my question is, whose values for whom? Yeah, human values, sir.
human values for human being, right? Do we have in the past? No, you, no. That's what, if we go to the past, we'll go to the past. As I told you, let us discuss first you today, tomorrow, day after tomorrow, okay. So, I was telling you 1, 2, 3, we will go sequentially. So, 5th day I will take all these kind of questions. Now, idi past lo unde, this was already there in the religion, all these questions, open questions I will take. Now, first what I am asking is today, tomorrow, day after tomorrow, let us restrict our questions to the content, okay. And I am not undermining the importance of your question, it is very, very important, but I am trying to set some kind of background to answer that. To answer such kind of questions, otherwise what happens is, like we will miss that, we will miss the essence. So setting the background, you are giving certain definitions, where you pick those definitions? Yes sir, all the thing I will tell you, all those things I will tell you, where from this content came, all these things I will tell you. So any content on value education, okay, I will give you the gist of this. First of all, it should be universal. Universal means what? It should be applicable to everybody, okay. Second, it should be rational. Rational ante entante meeku ippudu ardham avvadandi ante kudaradu. We should be able to discuss, reason it out logically, properly. This is second. Universal, it should be rational. Second one, it should be naturally acceptable to you. How it is naturally acceptable to you, that is why I am asking questions, okay. Do you want to be happy or not? What answer is coming? Yes. So it is naturally acceptable to you. That is very vague. Huh. You have to enter, happiness is of many sorts. Yeah. And there are different sorts of people. Yes. And each one seeks happiness in a different way. You, I am asking, sir. No, I want to comprehend the whole process at my individual level. Huh. At my level, I seek what I want. Huh. But in a society. Why do you want to seek that? Pardon? Why do you want to seek that? Yeah. Why do you want to fulfill your need? Rational? No, not rational. You want to be happy. No, it's not happy. See, given the situation, even though I am not happy, if I found something greater valuable than what I seek, I prefer it, even though it's inconvenient to me. Yes. So what I'm telling is, at this point of time, whatever decisions you are making based on your understanding, okay, you think that things will go in a right direction. Yes or no, you check. Yeah. Yes. That the basis of that is you want to be happy. There is no other way. There is no other way. Okay. Tell me any decisions you have taken to become unhappy. Many occasions. One. I want to be an assistant professor in Uttar Pradesh. My father said no. Then I said yes. Okay. Then? And I withdrew myself not to join there, and I remained at home for many years. My happiness really is there to become an assistant professor. Yes. But my father said no. Yeah. Who stopped it? Huh? Your father stopped it. Not stopped. Huh. That's his wish. Yes, you wanted to satisfy the wish of your father. Yeah. So your father's wish became priority than your requirement. No, my priority is this. I considered his wish to be upper. Not upper. Then. Upper. Okay. Then third one. Next. It should be all encompassing, all. All encompassing. The meaning of that is, this should be able to answer all the aspects of your life. First aspect is at the level of individual. Second aspect is at the level of family. Okay. Third aspect is at the level of society. Fourth aspect is at the level of nature and entire existence. All these things. Any aspect is missing? No.
So it is all encompassed. Wait, sir. Individual and family, there is caste. Sir, one second. Say, I'm requesting you to restrict the questions to the content discussed. Yeah. So what I'm asking is, say I discussed the difference between self and body as a human being, okay, and then this human being as a construct, and I'm discussing the siksha samskaramu. So I'll give space and room for that kind of questions, because these are open questions. It is not one to one. We cannot sort it out, these questions. Yeah. It is very difficult. You all know that. So the moment we take religion, there are so many questions come. The moment we know the concept of something, so many questions will come. So I am trying to put in some kind of method, and I don't want to jump those questions. I am giving respect to those questions, and I will answer those questions. Okay. Before that, there is something which I wanted to convey, right? So it should be universal. It should be rational. It should be naturally acceptable. It should be all encompassing, and it should lead to harmony. Now what happened? The decision what is taken by between you and your father, it is not leading to harmony. You know that. I am very much harmonious. So you should. Just now you told you took a decision to become unhappy. Yeah, that's one. So where is harmony there? No. It's the question of, as an individual, my choice is to join as an assistant professor. Okay. Me being part of a unit of family, and I have the obligation of listening to his request or now you are happy? Wish. Happy? I'm happy. Then you quoted the same example for becoming unhappy. No. Individually, I am unhappy. Being a part of my family, I am happy. Yes. So now, given a situation, individually also you will be happy, and your family is also happy. What situation you want? This situation or that situation? Which one? Only now you told that your family is happy, you are not happy. Yeah. That is a decision. Now, given a situation where you are also happy, your family is also happy, you want this one or only your family is happy, that one? Which situation you want? No, naturally the second one. Yes. So for that we need understanding, I am telling. I am not disputing understanding. Yes. Though my question is, the classification which you have presented, one is individual, family, yes, society, yes, the order law. Huh. So the family is an outcome of a creed called caste. So individual and family we take. Each person coming from a... Sir, family, I'll come to it later, sir. Okay. Family, I'll come to it in the afternoon. Okay. So what are the things, underlying things in the family, what we are ignoring, what we have understood, all these things I will discuss. And then after that, you put the question. Okay? Yeah. No, the first question what I asked. So let others ask questions, sir, please. No, and okay. This question is not complete, no? Sir, that question is open-end question, sir. I am telling, I will give you time on 5th day and when I discuss family. Okay. Right? Okay. Sir, Adi, yes. Break lo maladu. Right. Sir. Just a minute. Yes, sir. Yes, sir. Please. Sir. Take the mic. శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం బాడీ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ టు అచీవ్ ధర్మ అయితే మీరు హ్యూమన్ వాల్యూస్ ప్రజెంట్ చేసే దానిలో ధర్మకి అండ్ ద ధర్మ ప్రజెంటెడ్ ఇన్ ద వేదిక్ స్క్రిప్చర్స్ ఐఎమ్ నాట్ రెఫరింగ్ టు రిలిజియన్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అది ఒకటి రెండు మీరు యూనివర్సల్ వాల్యూస్ అంటున్నారు రాంగ్ రైట్ అనేవి దే ఆర్ వొలటైల్ ఫర్ ఎగ్జాంపుల్ A Kashmiri terrorist's value is different from that of my value. In my view, aina oka nalugurini shoot chesthe, I criticize him. But he is applauded by the other side of the country. Ante ikkada nenu anedi entante, when we have no universal standards, how can we achieve universal values? Yeah. So let's explore this. This is a very important question what he has asked. Right? Okay. Now, when he told the terrorist, okay, so that is a society issue, yes, right? Yes. Society issue, okay. Now, some families are disturbed. That's why those families are producing terrorists, right? So that means where it is rooted, in family, okay. So some individuals are disturbed in family, right? Okay, now where it is rooted now? Individuals.
So let us discuss the content of individual, then slowly I will progress it, and this question is very much welcome and I will answer it. Okay, and I am seeing the concern of ours. All of us are concerned. You see how beautiful thing it is. You are not, it is not that you are not concerned, you are concerned about it, right. So now I will present that answer. Now when it comes to this Vedas or scriptures or whatever Bible or whatever you are talking about, okay. So initially I am asking you, do not compare this content with anything right now. Do not compare this content with anything. Do not compare this with other human being. Verify it, I am telling you, verify it according to your own natural acceptance, okay. If it is right, it is right. If it is wrong, you throw it away. I am not forcing you. First statement before starting the workshop, I told you, do not accept whatever I am telling to be true. Verify it according to your natural acceptance. Now I am asking question, okay. We need to respect everybody or only few? Are we respecting everybody? This is a disharmony inside us. Let us go to the root of this, why it has come. Right? Your natural acceptance says that we need to respect everybody, but our practice is what has come to inside us because of lot of our heritage is we are not respecting everybody. So we are respecting on the name of age, we are respecting on the name of post, we are respecting on the name of position, all these things. Do we need respect or not, check? Yes, you need conditional respect or unconditional respect? Check Jayandi. So if somebody is respecting you only when you wear a suit, that kind of respect you want, or whatever way you are going. I am not telling you go ugly, okay. I am not telling. Conditional. What do you want? Unconditional or conditional? Unconditional. Unconditional. What kind of respect you expect from your family members when you on the first day of the month when you bring salary, they are respecting you, after that they are not respecting you, that kind of situation, or they are always like that only? Why should we seek respect, sir? Yes. Now you see, you verify that whether you need it or not. No, you verify yourself. Okay, verify yourself whether you need it or not. Okay. So let me summarize this one. Question, sir, please. Sir, this entire content is based on body and self. Body needs protection and comfort. Self has got indirectly we are associating with happiness. Get up. So happiness is the only component which we are discussing all the time. Can we associate these two things, that is body and self? Body, as far as the components which are going into body, they are already defined and there cannot be anything further. They are limited. Now, comparing, when we are coming to self, there are several things. Ultimately, it is leading to happiness. My question is, can there be any other component other than happiness and associating with self? Yeah. That is one question. Okay. For example, like instrumental. One like to be instrumental in using his body. One like to remain spiritual in his body. In such a situation, can we associate anything other than happiness? Is there anything a component? Okay. Yes, I understood your question. So, human being, I am just once again reiterating, human being is coexistence of body and self. Yes. Right? Self needs happiness. Now, you are saying that can we associate anything with this one? Yes. Okay. So, now you verify. It is open. Okay. You check that. Can you associate anything with that? Can you add anything in that? Can you remove anything from that? Right. So, let us discuss further, go into details. I am just summarizing what I have discussed so far, or proposals what I kept so far. Yeah. So, human being is coexistence of body and self. This is my first proposal. Okay. Now, body needs nurturing, protection and right utilization.
self needs happiness, right? So need of the self is continuous or need of the body is continuous? Which is continuous? Self. Need of self is continuous. Need of body is temporary. Temporary. Need of the body can be quantified. It can be quantitative. Need of self is qualitative. It is not quantitative. It is qualitative. Okay. So need of self is can be fulfilled by right understanding and right feelings. Need of body can be fulfilled by the physical facilities. Need of body can be fulfilled by physical facilities. Need of self can be fulfilled by our right understanding and right feelings of relationships. Only these two. So this is called chaitanyamu or consciousness, whatever you call self. This is called jadamu, okay, physical matter. Body is a physical matter and this is consciousness. So the combination of these two is a human being. We don't have option to analyze right now because we are doing it. When we are doing it, we have a body and we have a self. You can analyze yourself. And self has these five things: realization, understanding, desire, thought and selection. Okay. So this desire is called chittamu. Memory, all other things are there here. Thinking process is this one, thought. This is called vruttamu, okay, Telugu word. And this expectation, okay, chayanamu aswadana. So these two activities are taking place at the level of mind. This is mind. Mind is this one. Okay. So realization, understanding, desire, thought and selection. These are five things which we have to understand. Whether it is there or not there, you check. Okay. And this is continuously running inside us. This is called, these three things put together is called kalpana shilata. And today I discuss this one, siksha samskaramu, as a process. అనుసరణము అనుకరణము అనుశాసనము అనుశాసనం నుండి స్వానుశాసనం అవ్వాలి. ఇది ఆటోమేటిక్గా అవ్వదండి. లర్నింగ్ బై డూయింగ్, అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లర్నింగ్, డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏం చేసామంటే మధ్యలో సెకండ్ది తీసేసామండి. లర్నింగ్ బై డూయింగ్, డూయింగ్ ఆఫ్టర్ లర్నింగ్. సో దట్ ఈస్ కాల్డ్ స్కిల్, ఓన్లీ స్కిల్. దట్స్ వై వీఆర్ డూయింగ్ వర్క్ బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అందుకనే కేటగిరీ 1, 10, 2లో ఉన్నాయి పనులన్నీ. కేటగిరీ 3లోకి రావాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే సాక్షాత్కారం కావాలి. That's what knowledge is required. Otherwise, if knowledge is not there, if you are not focusing on this one, then we will remain at information level only, and we feel that if more information is there, more knowledge is there. So that is a confusion. So with this, I would like to stop here this session and then continue the next session.